ముందుగా బగారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. బౌల్ హీట్ అవ్వగానే ఒక పెద్ద స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మెల్ట్ అవుతుంది. ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ ఘీ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం రెడ్డిష్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ను బీన్స్ సన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లీవ్స్ అండి. ఇది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాక ఒకసారి వేయించుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బగారాలోకి ముందుగా కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలుక్కాయలు అండ్ సాజీరా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. రెడీ. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకు బియ్యంకి 6 గ్లాసుల నీళ్లు పడతాయి. ఇది నార్మల్ రైస్. అదే బాస్మతి రైస్ అయితేనేమో 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి అన్నమాట. ఇది నార్మల్ రైసే కాబట్టి 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ని అంతా ఫిల్టర్ చేసేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే ఇలా బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ మరిగాక ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మసిలినప్పుడు ఇలా మొత్తం బియ్యం వేసేసుకొని తిప్పేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బగారం రెడీ అయిపోయింది. ఇలా చూడండి, పొడి పొడిగా భలే వచ్చింది. చూడండి, అసలు మెత్తగా అవ్వలేదు. కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ పోసాం కాబట్టి మంచిగా వచ్చింది.